నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 రాకెట్ నిగిలోకి దూసుకెళ్లింది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి వెళ్లింది. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి ప్రవేశించింది. ఈ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఈ ఎక్స్పోజ్ శాటిలైట్ తో పాటుగా విమెన్ ఇంజనీర్ శాటిలైట్ కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన మరో ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్పోసాట్ తో పాటుగా మొత్తం 10 బుల్లి ఉపగ్రహాలను కూడా భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అండ్ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సునీత. భారతదేశం ప్రపంచంలోనే రాకెట్ సంబంధించి నింగిలోకి వదిలి దాన్ని విజయవంతం చేసి సరికొత్తగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కాసేపటి క్రితమే ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-58 ఉపగ్రహం విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. కక్షలోకి కాసేపటి క్రితమే దానికి సంబంధించిన ఉపగ్రహం కూడా కక్షలోకి ప్రవేశించింది. దీంతో కాసేపటి క్రితం ఇస్రో చైర్మన్ సోమనాథన్ కూడా దీనికి సంబంధించిన వార్తను అందరికీ తెలియజేశారు. శాస్త్రవేత్తలందరికీ కూడా, అలాగే దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక C-58 ఈ పిఎస్ఎల్వి ప్రయోగించిన ఈ రాకెట్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఈ ఉపగ్రహంలో మొత్తం 10 పేలోడ్లను ఇస్రో నింగిలోకి పంపడం జరిగింది. అంతరిక్షంలో భూకక్షలో విజయవంతంగా 21 నిమిషాల్లోనే ప్రయోగం 9:10 సరిగ్గా ప్రయోగం ప్రారంభమైతే 21 నిమిషాలు అంటే 9:31 ఇది లక్ష్యాన్ని చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం పేలోడ్లు చూస్తే ఇందులో 3 పేలోడ్లను ఇస్రో తయారు చేసింది. మిగతా 7 పేలోడ్లలో 2 పేలోడ్లను 2 యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు తయారు చేశారు. ఇందులో తిరువనంతపురం ఉమెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక పేలోడ్ కాగా, అలాగే కేరళకు సంబంధించిన మరో యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ పంపిన పేలోడ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎంతో విజయవంతంగా చేసింది. ఎక్స్రే కిరణాలకు సంబంధించి, అలాగే అంతరిక్షంలో ఉన్న బ్లాక్ హోల్స్ అధ్యయనం గురించి ఈ ప్రయోగం కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021లో అమెరికా నాసా ప్రయోగించిన ఒక ఎక్స్రే కిరణాలకు సంబంధించి అబ్జర్వేటర్ తర్వాత భారత్ ప్రయోగిస్తున్న ఎక్స్రే కిరణాలకు సంబంధించిన అధ్యయనం ఇది రెండోదని చెప్పుకోవచ్చు. మన దేశానికి సంబంధించి తొలిసారిగా ఈ ఎక్స్రే కిరణాల అధ్యయనం పైన వీటిని ఈ ప్రయోగించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం దాదాపు 50 బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో 50 కృష్ణ బిలాలకు సంబంధించి వాటి యొక్క మూలాలు అధ్యయనం చేస్తుంది. వాటి దాని ఎక్స్రే ఆ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ యాంగిల్లో వస్తున్నాయి, ఎంత వేగంతో వస్తున్నాయి, ఇవన్నిటినీ కూడా ఈ మూలాల్లోకి ఈ పరిశోధన అయితే ఉన్న వెళ్లే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం భూకక్షలో అక్కడే ఉంటూ ఈ మొత్తం ఈ పరిశోధన అయితే చేస్తుంది. దాని సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు అందిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించి ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించిన నేపథ్యంలోనే ఎక్స్రే కిరణాల పైన కూడా ఈ పిఎస్ఎల్వి C-58 అదే తీరులో విజయాలు సాధిస్తుందని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ప్రయోగం విజయవంతం అవడం పైన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీని అధ్యయనం ద్వారా ఎలాంటి విషయాలు ప్రపంచం ముందుకు భారత్ తీసుకొస్తుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.